అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో అవాంఛిత రోమాలు అనేటువంటి సమస్యకి చక్కటి గృహవైద్యాన్ని గురించి ఉన్నాం ఈ అవాంఛిత రోమాల సమస్యనే అన్వాంటెడ్ హెయిర్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు యుక్త వయస్సు యువతుల్లో స్త్రీలలో ఎంతోమందిని వేధించేటువంటి సామాన్యమైనటువంటి సమస్య అయినటువంటి ఈ యొక్క సమస్యకి తగ్గేందుకు యువతులు స్త్రీలు వివిధ రకాలుగా వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే ఈ అవాంఛిత రోమాలు వచ్చేందుకు కారణాలు ఏంటంటే గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు బైష్టుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే బహిష్టు దోషాలు హార్మోన్ల అస్తవ్యస్తత ఇలాంటివన్నీ కూడా ఈ అవాంఛిత రోమాల సమస్యకి కారణం అవుతూ ఉంటాయి ఈ అవాంఛిత రోమాల సమస్య ఉన్నప్పుడు ముఖం పైన ముఖ్యంగా పెదవుల పైన గడ్డం పైన అదేవిధంగా చేతులు కాళ్ళపైన ఈ అవాంఛిత రోమాలు రావడం వల్ల మాతృమూర్తులు స్త్రీలు సోదరిమణులు చాలా ఇబ్బంది పడి మానసికంగా చాలా వేదనకు కూడా గురవుతూ పది మంది పది మందిలోకి వెళ్ళాలన్నా పది మందితో మాట్లాడాలన్నా సభలు సమావేశాల్లో వీళ్ళు అటెండ్ కావాలన్నా చాలా న్యూనతాభావాన్ని కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ అవాంఛిత రోమాలు సమస్య తగ్గేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు నాలుగే నాలుగు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పదార్థాలన్నీ కూడా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలో సంవత్సరం అంతా దొరుకుతూ ఉంటాయి అన్నమాట మరి ఆ నాలుగు పదార్థాలు ఏంటంటే మొట్టమొదటిది నిదానంగా రాసుకోండి మొట్టమొదటిది పత్రతాళకం చూస్తున్నారు కదా పత్రతాళకం మొట్టమొదటి పదార్థం పత్రతాళకం పసుపు రంగులో ఉంటుందన్నమాట చిన్న చిన్న ముక్కలుగా మనకి లభ్యమవుతూ ఉంటుంది పత్రతాళకం చూస్తున్నారు కదా అలాగే రెండవ పదార్థం హరిదళం మొట్టమొదటిది పత్రతాళకము రెండవది హరిదళం బాగా నిదానంగా రాసుకోండి రాసుకున్నారు కదా అలాగే మూడవ పదార్థం యవక్షారం గత అనేక కార్యక్రమాల్లో కూడా మనం ఈ యువక్షారం గురించి తెలుసుకోవడం జరిగింది అనమాట మరి అవాంఛిత రోమాలు తగ్గించేందుకు కూడా ఈ యువక్షారం పైపుతమగా ఉపయోగపడుతుంది యవక్షారం చూస్తున్నారు కదా అలాగే నాలుగవది సైంధవ లవణం ఈ సైంధవ లవణాన్ని రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది మరి ఈ పదార్థాలు అన్నిటిని కలిపేసి ఔషధంగా ఎలా తయారు చేసుకోవాలంటే పత్రతాలకాన్ని మెత్తగా చూణించి ఒక ఐదు గ్రాములు తీసుకోండి అట్లే హరిదళాన్ని మెత్తగా చూనించి అదొక ఐదు గ్రాములు తీసుకోండి అలాగే యవక్షారం యవక్షారాన్ని కూడా చూించి ఒక ఐదు గ్రాములు తీసుకోండి చివరగా సైంధవలవడం చూర్ణం కూడా ఒక ఐదు గ్రాములు తీసుకోండి అంటే ఔషధం అవసరాన్ని బట్టి నేను ఉదాహరణకి ఐదు గ్రాములు చెప్పాను మీకు సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ ప్రమాణం కూడా తీసుకోవచ్చు దీని అర్థం ఏంటంటే అన్నిటినీ సమానంగా తీసుకోవాలన్నమాట అందుకే మొట్టమొదట తాళకం నేను పత్ర తాళకం ఐదు గ్రాములని చెప్పాను కదా కాబట్టి మిగతావన్నీ కూడా ఐదు గ్రాములే చెప్పడం జరిగింది కాబట్టి మీరు మొదటి వస్తువుని ఎంత తీసుకుంటే మిగతా వస్తువుని అన్నిటి కూడా అలాగే తీసుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు చూడాలని బాగా మిశ్రితం చేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మీకు ఎప్పుడు సమయం ఉండి ఎప్పుడు వీలయ్యి ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు రోజు ఒక్కసారి తగినంత చూర్ణంలో తగినంత నువ్వుల నూనె చూస్తున్నారు కదా తగినంత నువ్వుల నూనె కలిపేసి లేపన ద్రవ్యంగా తయారు చేసుకొని ఆ లేపన ద్రవ్యాన్ని అవాంఛిత రోమాలున్న చోట కొద్దిగా అప్లై చేసేసి కొద్దిసేపు మద్దనలాగా రుద్దేసి తర్వాత అదే ద్రవ్యాన్ని కొద్దిగా లేపనం చేయాలన్నమాట ఒక గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ మామూలు నీళ్లతో కానీ కడిగేస్తూ ఉండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవాలి మీకు వీలుండి వసతుండి కనుక్కోగలిగి సేకరించుకోగలిగితే నువ్వు నూనె బదులు మరి జమ్మి చెట్టు ఆకులు కూడా చాలా అద్భుతంగా అన్నమాట జమ్మి చెట్టు ఆకులు తెచ్చుకొని దంచి రసం తీసుకొని ఈ యొక్క చూర్ణంలో తగినంత జమ్మి చెట్టు ఆకుల యొక్క రసం కలిపేసి పేస్ట్ లాగా లేపనం లాగా తయారు చేసి ఆ లేపనాన్ని కూడా ఇదే పద్ధతిగా ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ జమ్మి చెట్టుకి ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు చాలా చక్కటి ప్రయోగాల గురించి వివరించడం జరిగిందనమాట కేశ హంత్రి అని ఈ జమ్మి చెట్టుకి సంస్కృతంలో పేరు పెట్టడం కూడా జరిగింది అంటే కేశాలను తగ్గించేటువంటి కేశాలను నిర్మూలించే నిర్మూలించేటువంటి శక్తివంతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ఈ జమ్మి చెట్టులో నిక్షిప్తం కావడం వల్ల పూర్వకాలం నుంచి కూడా మనకు మన మహర్షుల టైం నుంచి కూడా ఈ యొక్క కేశ పతనం కోసం అని చెప్పేసి ఈ జమ్మి చెట్టును వాడుతుండేవారు అనమాట కాబట్టి మీకు దొరికితే జమ్మి చెట్టు వాడుకోండి జమ్మి చెట్టు యొక్క ఆకులు తెచ్చుకొని రసం తయారు చేసుకుని వాడుకోండి లేని పక్షంలో మరి నూనె వాడుకున్న చక్కటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి చక్కటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ యొక్క అవాంఛిత రోమాలు అనేటువంటి సమస్యకి ప్రకృతి మాత మన సంక్షేమం కోసం మన మానవాళి సంరక్షణ కోసం ప్రసాదించిందో ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు చూస్తున్నారు కదా ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు ఈ పుస్తకం కూడా మార్కెట్లో చాలా పాపులర్ అయింది ఈ పుస్తక ప్రత్యేకత ఏంటంటే మరి మీకు ఈ విషయం కూడా చెప్పాలి పుస్తకం చిన్నదిగా ఉన్నప్పటికీ దీంట్లో ఉన్నటువంటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే చాలా ఉపయుక్తకరమైనటువంటి అంశం సర్వసాధారణంగా మనం దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకి పేరు రాసి దాని పక్కన పేజీ నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు ఒక సమస్య ఉన్నప్పుడు ఇందులో చూసుకొని ఆ పేజీ నెంబర్లు మీరు చెక్ చేసుకుంటే ఆ పేజీ నంబర్లలో మీకు కావాల్సినటువంటి ఔషధ యోగం దొరుకుతుంది అనమాట చాలా సింపుల్ ఔషధ యోగాలు రెండవ పుస్తకం ఔషధ మొక్కల్లో ఆరోగ్య రహస్యాలు కాబట్టి ఈ పుస్తకంలో మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్లు మొక్కలు వీటికి సంబంధించినటువంటి వివరాలు ఏ మొక్కను ఏ అవయవాన్ని ఏ పరిస్థితిలో ఎంత డోసులో ఏ పద్ధతిలో తయారు చేసుకొని వాడుకోవాలనేది కూడా ఇందులో రాయడం జరిగింది అట్లే మూడవది మన కోసం మన వైద్యం మన కోసం మన వైద్యం ఇందులో సర్వసాధారణంగా మనం ఎదుర్కొనేటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కూలంకషంగా ఆ సమస్య ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి ఎలా వస్తుంది వివరాలన్నీ కూడా సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలో ఈ పుస్తకం రాయడం జరిగిందనమాట దీనిలో ఔషధ యోగాలు తక్కువగా ఉంటాయి ఆ యొక్క సమస్యకు సంబంధించిన వివరం ఎక్కువగా ఉంటుంది ఇది అట్లే నాలుగవ పుస్తకము ఇంటింట ఆయుర్వేద వైద్యం ఇంటింట ఆయుర్వేద వైద్యం ఈ పుస్తకంలో మరి ఒక్కొక్క సమస్యకు సంబంధించి చాలా రకాలైనటువంటి ఔషధ యోగాలు మనకు ఔషధ విక్రయశాలలో దొరికేటువంటి ఔషధాలు మూలిక ఔషధాలు పచారికొట్లలో దొరికేటువంటి ఔషధాలు ఇవన్నీ కూడా క్రోడీకరించి అనుభవపూర్వకంగా ప్రయత్నం చేసి పెద్దలు చెప్పినటువంటి అనుభవాలను గ్రహించి మరి మా మిత్రులు చెప్పినటువంటి వైద్య మిత్రులు చెప్పినటువంటి అనుభవాలు గ్రహించి క్రోడీకరించి ఇందరు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి ఈ పుస్తకము వైద్యం చేసేటువంటి వాళ్ళు కానీ వైద్య విద్యను అభ్యసించేటువంటి వాళ్ళు కానీ ముఖ్యంగా ఆయుర్వేద వై వైద్య విద్యార్థులు కూడా ఉపయోగపడే రీతిలో మరి మార్కెట్లో దొరికేటువంటి మంచి ఔషధాలు అనుభవపూర్వకమైనటువంటి ఔషధాలు చక్కగా పనిచేసేటువంటి ఔషధాలను కూడా పేర్కొనడం జరిగింది ఈ విధంగా రకరకాలైనటువంటి ఈ పుస్తకాలు రాస్తూ ఆయుర్వేద అభివృద్ధికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము నమస్తే ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి